హాయ్ ఓస్ వెల్కమ్ టు దిష్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సార్ ఆర్వీఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఈ ఈ ఎగ్జామ్స్ ఫోర్ వన్ ఎగ్జామ్స్ అయిపోయే లోపు వస్తాయండి సైలు సార్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కూడా పీసీ అండ్ సిఎంఎంకి అప్లై చేసుకోవచ్చా జేఎన్ కే టూ థౌజండ్ థర్టీన్ ల్యాటరల్ ఎంట్రీ ఆర్ టెన్ రెగ్యులేషన్ అట్లా ఎట్లా అప్లై చేసుకుంటారు కుదరదు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఈవినింగు డౌట్స్ వీడియో పెడుతున్నా హరికిరణ్ అటానామస్ వాళ్ళ పేపర్స్ కరెక్షన్ వాళ్ళ కాలేజీలోనే చేస్తారా సార్ జేఎన్టీకే అవును అక్కడే చేస్తారు అక్కడే చేస్తారు ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కి సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ హలో సార్ హలో నేను ఆర్ సిక్స్టీన్ రెగ్యులేషన్ స్టూడెంట్ని మాకు జనవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సప్లీ ఎగ్జామ్స్ రెగ్యులర్ స్టూడెంట్స్తో రాస్తాము బట్ సార్ స్పెషల్ సప్లీ నోటిఫికేషన్లో ఆర్ సిక్స్టీన్ రెగ్యులేషన్ కూడా యాడ్ చేశారు మేము స్పెషల్ సప్లీ ఫీ పే చేయచ్చుసా నేను మా కాలేజీకి వెళ్ళి స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ గురించి అడిగా బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ మొన్న పడిన స్పెషల్ సబ్లై నోటిఫికేషన్కి ఆర్ సిక్స్టీన్ రెగ్యులేషన్ స్టూడెంట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఫీ పే చేయొచ్చా యూనివర్సిటీకి వెళ్ళి పే చేయడానికి ఉండదండి నేను ఏ బ్యాచ్ ఎలిజిబుల్ ఏంటని చెప్పేసి క్లియర్గా ఒక వీడియో చేశాను జేన్టీ కే దాంట్లో ఉంటుంది మనుశ్రీ ఖచ్చితంగా అయితే అందులోకి వెళ్ళి ఆ వీడియో ఫాలో అవు చాలా ఉంది చెప్పాల్సింది అది ఓకేనా గిరిధర్ సంతోష్ హాయ్ సార్ హాయ్ ఐ హ్యావ్ మెసేజ్డ్ అబౌట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే త్రీ టూ ఇన్ సమ్మర్ అని చెప్పారు వన్ టూ విత్ ఇన్ ఏ వీక్ అన్నారు ఆర్ సిక్స్టీన్ టూ జీవీ నావు స్పెషల్ సప్లీ ఉంటుంది ఎలిజిబిలిటీ ఉందా ఆర్ సిక్స్టీన్ రెగ్యులేషన్కి ఇస్తారండి అంటే మేము మీకు ఎవరు అనుకుంటా జేంటి కేక్ ఇచ్చారు ఆర్ సిక్స్టీన్ వాళ్ళు జేంటి జీవి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు కదా త్రీ టూ సమ్మర్ అని చెప్పారు వన్ టూ విత్ ఇన్ ఏ వీక్ అన్నారా ఓకే అనిల్ కుమార్ ఆ కార్యక్రమంలో పీసీఐ బ్యాచెస్ లేవు సార్ జేఎన్టీకే స్పెషల్ సప్లీ ఓన్లీ టూ థౌజండ్ సెవెంటీన్ వరకే ఉన్నాయి మాకు అసలు ఉంటాయా ఉండవా స్పెషల్ సప్లీ అండ్ నాది ట్వంటీ ట్వంటీ అడ్మిటెడ్ బ్యాచ్ సార్ అసలు ఎప్పుడెందుకు అంటే టెన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోకుండా ఉండవండి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోవాలి ఈ నోటిఫికేషన్ జేఎన్ యూ జీవీ అఫిలేటెడ్ కాలేజెస్కి టూ వీక్స్ బ్యాకే రిలీజ్ చేశారు ఓకే ఆంధ్ర మొత్తం సార్ మా పీసీఏ రెగ్యులేషన్ వాళ్ళకి స్పెషల్ సప్లీ ఏమి లేవా సార్ ట్వంటీ ట్వంటీ అడ్మిటెడ్ బ్యాచ్ సార్ మాది ఆర్ సెవెంటీన్ వరకే ఉంది మాకు ఇంకా ఉండవా స్పెషల్ సప్లి ఇప్పుడే బెటర్ అండి జూనియర్ స్పెషల్ సప్ల అప్పుడే లేకపోవడమే మంచిది మీకు జూనియర్స్తో రాసుకున్న ఉత్తమం ఉండదు చాలా తలనొప్పండి స్పెషల్ సప్లీ అనేది యూనివర్సిటీ పోయి రాయాలా నీళ్ళు హరికృష్ణ ఫోర్ టూ సప్లీ సార్ ఎప్పుడు జేఎన్టీకే సమ్మర్లో రవి సార్ మా కాలేజీ ఎగ్జామ్ సెక్షన్ వాళ్ళు మిస్టేక్గా థీరీ సబ్జెక్ట్ని ఎన్పిటెల్తో రీప్లేస్ చేశారు అని మీకు చెప్పాను అవును ఎన్పిటెల్ సబ్ సెలెక్ట్ చేశారు కాబట్టి నాకు హాల్ టికెట్లో ఎన్పిటెల్ సబ్జెక్ట్ పడింది అలాగే ఎగ్జామ్లో సీట్ అలవాటు కాలేదు యాక్చువల్గా థీరీ సబ్జెక్ట్ కూడా ఇది ఎన్పిటిఎల్ సబ్జెక్ట్ కోడ్ ఇది నాకు హాల్ టికెట్ మీద ఎన్పిటిఎల్ సబ్జెక్ట్ కోడ్ వచ్చింది ఓకే అలాగే థీరీ ఎగ్జామ్ హాల్లో సీటు కూడా అలాట్ కాలేదు మరి వాళ్ళు సెపరేట్గా ఎగ్జామ్ రాపించారు మరి నాకు హాల్ టికెట్లో థియరీ ఎగ్జామ్ లేదు అలాగే సీటు కూడా అలాట్ కాలేదు కాబట్టి నా ఆన్సర్ షీటు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కరెక్షన్ ఇవాల్యుయేషన్కి వెళుతుందా ఖచ్చితంగా వెళుతుంది యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ వితౌట్ సబ్జెక్ట్ ఇన్ హాల్ టికెట్ అండ్ నో సీట్ అలాట్మెంట్ ఇన్ థీరీ ఎగ్జామ్ నేను రాసిన ఆన్సర్ షీటు ఎక్స్టర్నల్ అవల్యూషన్కి వెళ్తుందా వెళ్తుంది ఎందుకంటే ఎన్పిటెల్ మార్క్స్ కాలేజ్ ఎగ్జామ్స్ షెక్షన్ చేతిలో ఉంటుంది కాబట్టి నా ఆన్సర్ షీటు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కరెక్షన్ వెళుతుందా చెప్పడం వెళ్తుందండి యూనివర్సిటీలోనే కరెక్షన్ అవుతుంది యూనివర్సిటీలోనూ బుక్లెట్ లెట్ జైన్ ఏదే అది ఇచ్చింది చెప్పేది అదే కదా బుక్లెట్ జేఎన్టీ కేదే జేఎన్టీ కేది అయితే యూనివర్సిటీలోనే కరెక్షన్ అవుతుంది విజయభాస్కర్ రాజు సార్ ఫోర్ టూ ప్రాజెక్ట్కి కాలేజీకి వెళ్ళాలా జేఎన్టీకే ఖచ్చితంగా అది కాకుండా ఇప్పుడు ఇంటర్న్షిప్ కూడా పెట్టాడు జేఎన్టీకే ఆర్ ట్వంటీ బ్యాచ్కి ఎన్ని డేసు సప్లీ ఎన్నిసార్లు ఉంటాయి సార్ ఇప్పుడు ఫోర్ వన్ జరుగుతుంది కదా నాకు అర్థం కాలేదు అన్నీ అన్ని సేమ్ సప్లీలా ఇంకా ఒక్కసారి ఉంటుంది ఇప్పుడు ఫోర్త్ ఇయర్ వరకు ఆ తర్వాత మామూలుగా సప్లీ రాసుకోవటమే హరికృష్ణ వంశీకృష్ణ సార్ మాల్ ప్రాక్టీస్ ఇండికేషన్ ఏమిటి సార్ మైనస్ త్రీ నేను అసలు బ్లూ పెన్ను కూడా పెట్టలేదు సార్ బయటికి పంపేశారు నన్ను బుక్లెట్ తీసుకుని ఏమైనా రాస్తే కదా మాల్ ప్రాక్టీస్ వచ్చేది సర్టిఫికెట్లో కూడా వద్దా మాల్ ప్రాక్టీస్ అని మెన్షన్ చేసి నీతో లెటర్ పెట్టించుకుంటే మాల్ ప్రాక్టీస్ లేకపోతే నీ ఎగ్జామ్ నువ్వు ఆబ్సెంట్ కింద పడుద్ది అందుట్లో ఆబ్సెంట్ కూడా పడదు ఎంటీ బుక్లెట్ పెట్టేస్తారు జీరో మార్క్స్ పడతాయి వాళ్ళు ఏమీ రెడ్డి పెన్ పెట్టలేదు సార్ పెట్టకపోతే ప్రాబ్లం ఉండదు లెటర్ పెట్టలేదు కదా నీతో లెటర్ పెట్టించినట్టయితేనే ప్రాబ్లం సార్ జేఎన్టీకే ఆర్ట్ అండ్ రెగ్యులేషన్ నాది టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ ల్యాటరల్ ఎంట్రీ సార్ త్రీ లాగ్స్ ఉన్నాయి గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలంటే పీసీ అండ్ సీఎంఎం ఉండాలా సార్ త్రీ లాగ్స్ ఉన్నప్పుడు పీసీసీఎంఎంకి అప్లై చేస్తే మాకు వస్తుందా సార్ రాదండి బ్యాక్ లాగ్స్ కంప్లీట్ చేయాలి సార్ ఫా బీ ఫార్మా జేఎన్ కే ట్వంటీ టూ లేదండి మీకు లేదండి ఎక్కడ పెట్టారు సార్ మొత్తం చూసా టూ టూ నోటిఫికేషన్ సప్లీ పెట్టలేదు ఇప్పుడు కామెంట్ పెట్టిన ప్లేలిస్ట్లో చూడండి ప్లేలిస్ట్లో ఎక్కడ పెట్టలేదు టూ టూ బీ ఫార్మ్సీ జేఎన్ కే సప్లీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో కనుక్కొని చెప్పండి సార్ ప్లీజ్ టూ టూ దైట్ ఇది అయిపోయింది ఫిబ్రవరిలో చూస్తాను నాన్న చూసి పెడతాను ఒకసారి వంశీకృష్ణ బుక్లెట్ పైపాటి చింపుతారు కదా సార్ అది యూనివర్సిటీకి వెళ్తుంది అన్నారు మరి నేను దాని మీద సిగ్నేచర్ రాంగ్గా చేసా చెక్ చేస్తారు చెక్ ఉండదు అదే ఉండదు సార్ నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇంకో ఆన్సర్ రాసే సార్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ఓకే నేను రాసింది వేవ్ రెక్టిఫైర్ మార్క్స్ వేస్తారా సార్ కాకపోతే డయాగ్రాఫ్ చిన్న చేంజ్ ఉన్నది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఫోర్ డయోడ్స్ నేను రాసింది టూ డయోడ్స్ ఉన్నది రాసే మార్క్స్ వేస్తాడో ఫస్ట్ ఫస్ట్ నువ్వు క్లియర్గా అక్కడే దొరికిపోతాండిలా దిద్దేవాడు మంచివాడు అయితే వేస్తాడు ఎంతో కొంత సార్ ఫస్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా రాస్తే మార్క్స్ వేస్తారా లేకపోతే వేయరా ఒకవేళ వేస్తే సెవెన్కి ఎన్ని వేస్తాడు సెవెన్కి సిక్స్ వేస్తాడు సార్ అప్డేట్ పీడిఎఫ్ పెట్టండి ఏంటది ఓహో పెట్టానుగా సార్ ఏపీలో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా మరి ఎలా అప్లై చేసినా వాళ్ళందరిది ఇస్తారా అయి మరి నాకు అంత ఐడియా లేదండి కనుక్కోవాలి జేఎన్ బీటెక్ ఆర్ నైటీన్ బ్యాచ్ సార్ నేను పీసీ సెవెంటీన్త్ అక్టోబర్లో అప్లై చేశా ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుంది సార్ జేఎన్ బీటెక్ సెవెంటీన్త్ అక్టోబర్ నెంబర్ కాలేజీకి వచ్చే ఉంటుంది వాడికి చూడండి సార్ జేఎన్ యూకేలా అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ టీచింగ్ జాబ్ రావాలంటే ఏం చేయాలి క్వాలిఫికేషన్ ఏంటి పిహెచ్డీ ఉండాలి సార్ మాది ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఇంకా స్కాలర్షిప్ పడలేదు ఇంకా ఎప్పుడు పడతాయి సార్ ఈరోజు పడతాయి సో ఇదండి ఈరోజు డౌట్స్ అందరు బిజీగా ఉన్నట్టున్నారు ఐ విష్ ఆల్ ది బెస్ట్